స్టాక్ మార్కెట్ను కరోనా వైరస్ మింగేస్తోంది. మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం 2600 పాయింట్ల నష్టంతో మొదలైన మార్కెట్ కొద్దిసేపట్లోనే మరింతగా నష్టాల్లో కూరుకుపోయింది. 3000 పాయింట్లు రికార్డు నష్టాలను నమోదు చేసింది. దీంతో స్టాక్ మార్కెట్ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. స్టాక్ మార్కెట్ను కరోనా వైరస్ మింగేస్తోంది. మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం 2600 పాయింట్ల నష్టంతో మొదలైన మార్కెట్ కొద్దిసేపట్లోనే మరింతగా నష్టాల్లో కూరుకుపోయింది. 3000 పాయింట్ల రికార్డు నష్టాలను నమోదు చేసింది. దీంతో స్టాక్ మార్కెట్ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. మరిన్ని డీటెయిల్స్ పాండు రంగారెడ్డి అందిస్తారు. పాండు, స్టాక్ మార్కెట్స్ భారీగా పడిపోయాయి, మార్కెట్లను 45 నిమిషాల పాటు నిలిపేశారు. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా? ఏంటి సిచ్యువేషన్? ఇంతకుముందు జరిగిందంటే మొన్న లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వచ్చింది. 10 నిమిషాలు అంటే మార్కెట్ ఎప్పుడైతే 10% కంటే పడుతుందో అప్పుడు ఇమీడియట్ గా ఆపేస్తారు. ఆపేసి ఒక 40 నిమిషాల పాటు ట్రేడింగ్ సస్పెండ్ చేసి 45 నిమిషాల తర్వాత మళ్ళీ మార్కెట్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ 5% పడితే మళ్ళీ ఆపుతారు. లాస్ట్ వీక్ లోనే చూసాం, ఆ రోజు కూడా 10% మార్కెట్ లో 40 నిమిషాల పాండు కంటిన్యూ చేయండి. స్టాక్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి? పడుతుందో అప్పుడు 45 నిమిషాల పాటు వస్తారు స్టాక్ మార్కెట్. అది గతంలో లాస్ట్ వీక్ లో చూస్తాం, లాస్ట్ వీక్ లో మనం ఇదే విధంగా మార్కెట్ 10% పడితే 45 నిమిషాల పాటు ఆపేసి తర్వాత చేశారు. 2008లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. 2008లో కూడా మార్కెట్లు బాగా కరెక్షన్ అయినప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా మార్కెట్ ఓపెనింగ్ లో 9:00 ఓపెన్ అయిన తర్వాత గంట సేపటి లోగానే దాదాపు 2900 పాయింట్లు సెన్సెక్స్ పడింది. అదేవిధంగా నిఫ్టీ 842 పాయింట్లు పడింది. ఇది 10% మార్కెట్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. దీంతో నిబంధనల ప్రకారం ట్రేడింగ్ 45 మినిట్స్ సస్పెండ్ చేశారు. మళ్ళీ 45 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఒకవేళ మార్కెట్ ఇంకా కరెక్ట్ అయితే మళ్ళీ 5% పైగా పెడితే మళ్ళీ ఆపేస్తారు, దీని మీద నిర్ణయం తీసుకుంటారు. మేజర్ గా ఇవాళ ఏంటంటే వరల్డ్ వైడ్ కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి, ముఖ్యంగా అమెరికా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని